బ్రాహ్మణి ప్రాణాయామము ఈ మూడు వేళ్ళు ఇక్కడ కళ్ళను మూస్తాము. ఈ బొటన వేలు రెండు చెవులో పెట్టుకుందాము. ఈ చూపుడు వేలు కనుబొమ్మల మీద పెడదాము. భ్రమరం అంటే కీటకము, అది చేసే శబ్దాన్ని చేద్దాం. భ్రమరం అంటే తుండగ, అది చేసే శబ్దాన్ని మనం నోటితో ముక్కుతో చేద్దాం. ఇలాంటి స్థితిలోనే మనం ధ్యానం చేద్దాం. ధ్యానం మీరు ఏమి చేయనవసరం లేదు, కేవలం కళ్ళు మూసుకోండి, వెన్నెముక నిటారుగా పెట్టండి. మన మెడ నిటారుగా పెట్టండి, చూపు ముందుకు ఉండాలి, కళ్ళు తెరవకూడదు. మీకు నచ్చిన సంగీతాన్ని వినండి, లోపలికి అంతర్ముఖంగా చూసుకోండి, మీలో ఉన్న దైవత్వాన్ని గుర్తుకు తెచ్చుకోండి. దైవత్వం మీలో ఉంది, నలుగురికి పంచండి, ఆత్మీయతను పంచండి. విశ్వమానవ ప్రేమ మనకు అవసరం. విశ్వమానవ ప్రేమ, వసుధైక కుటుంబం, వసుధైక కుటుంబం. ప్రపంచంలో అందరూ బాగుండాలి, ప్రపంచం అందరూ బాగుండాలి. మానవులు, ప్రకృతి, వృక్షాలు, నదులు, అరణ్యాలు, జంతువులు, సముద్రంలో ఉండే జంతువులు, భూమి మీద చరించే జంతువులు, ఆకాశంలో ఉండే జంతువులు, పక్షులు. మొదలకండి. ఈ ధ్యానం మిమ్మల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. రెండు లేక మూడు నిమిషాలు ఈ ధ్యానంలో ఉందాం. సాధారణమైన శ్వాసం తీసుకుందాం. ఎటువంటి దుష్ట శక్తులు మన దైవాత్మకు రావు. సద్భావనతో మన మనసులో అంతర్లీనంగా ప్రపంచ శాంతిని కోరుదాం. వద్దాం.
మూడు సార్లు ఓంకారం చెప్పిద్దాం. విశ్వశాంతి కోరుతూ ప్రార్థిద్దాం. ఓ ప్రకృతికి, ఈ ప్రకృతిని ప్రసాదించిన పరమాత్మకు వందనములు. తల్లిదండ్రులకి, గురువుకి, పశుపక్షాదులకు, వృక్ష సంపదకు, అన్నిటికీ నమస్కారం. నెమ్మదిగా ప్రశాంతంగా రెండు అరచేతులు ఇలా రుద్దుకుని రాపిడి కలిగించి కళ్ళ మీద ఇలా పెట్టుకుని నెమ్మదిగా రిలాక్స్ అయి కళ్ళు తెరుద్దాం. అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా ఇటువంటి ప్రాణాయామాన్ని ఈ టైంలో మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పరిస్థితిని మనము సద్వినియోగం చేసుకుంటూ ఇంట్లో ఉన్న కాలాన్ని ప్రపంచ శాంతి కోసం మనము ఒక సమిత అవుదామని అనుకునే ఆలోచనతో ప్రార్థిద్దాం. ఎవరికి సహాయం కావాలో వారికి చేద్దాం. మిత్రులందరితో ఫోన్లలో మాట్లాడదాం. పిల్లలతో ఆడుకుందాం. వాళ్ళకు కావలసిన మన భారతదేశానికి సంబంధించిన ఇతిహాసాలు, కథలు నేర్పిద్దాం. ఇవన్నీ చేస్తూ ఈ ఇంట్లో మనం గడిపే కాలాన్ని ఇది ఒక వరంగా భావిద్దాం. బయటికి వెళ్ళవద్దు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ మనందరము ఒక మహమ్మారిని తరిమే కృషిలో మనం కూడా భాగస్థలం అవుదాం. ప్రపంచ శాంతి అత్యవసరము ఈ పరిస్థితుల్లో. భారతదేశం అత్యద్భుతంగా ఉండాలి. మనందరం అందులో సుఖంగా ఉండాలి. దీన్ని మర్చిపోకండి. మనం చేయగలిగినది భయాన్ని విడిచిపెట్టడం. భయం మనల్ని కృంగదీస్తుంది. ఏమి జరగదు, ప్రపంచం అంతా బాగుంది, మనము బాగున్నాము, అందులో మనం హాయిగా ఉన్నాము అనే ఆలోచనతో ఇంట్లో ఉన్నందువల్ల మనమేమీ నష్టపోవటం లేదు. ప్రభుత్వానికి సహకరిద్దాం, ఆనందంగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.